ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై 4 వారాల్లో స్పందించాలని ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. సీఎం, హోంమంత్రి ఒక్కరే బాధ్యతలు స్వీకరిస్తున్నారన్న నేపథ్యంలో వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలు పెడితే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్రావు, ఒకవేళ ట్రయల్పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.